సౌలు ఇష్టపడ్డాడట దావీదును. కానీ అదే సౌలు ఇప్పుడేమంటున్నాడు, నీ సంగతి చూస్తా, నీ అంతు చూస్తా. కొంతమంది మనస్తత్వం ఎవ్వరికి అర్థం కాదు, ఎప్పుడు ఎలా ఉంటారో అర్థం కాదు. కొంత సమయం చాలా సంతోషంగా ఉంటారు, చాలా హ్యాపీగా ఉంటారు, చాలా చక్కగా మాట్లాడతారు. అరే ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు, ఎంత చక్కగా మాట్లాడుతుంది, ఎంత కలివిడిగా ఉంది, ఎంత కలిసిపోతుంది, కలిసిపోతాడు అని చెప్పి అంటారు. అది మంగళవారం మాత్రమే, బుధవారం రాబోతుంది మహాప్రలయం. ఆ చిరునవ్వు కాస్త మాయమైపోతుంది, చిట్టపట్టలు ఆ ముఖంలో ఉన్నటువంటి కళ మాయమైపోతుంది. దయచేసి వినండి, నువ్వు పైకి వస్తున్నావా? అయితే పడేసేవాళ్ళు చాలామంది ఉంటారు. దావీదు జీవితంలో ఇలాంటి శత్రువుని ఎప్పుడు చూడలా. ఎప్పుడు చూశాడయ్యా అంటే పైకి వచ్చినప్పుడే చూశాడు. ఎలాంటి శత్రువు? పైకి ఇష్టాన్ని చూపిస్తూనే లోపల కుళ్ళిపోతున్న వ్యక్తిని దావీదు కొత్తగా చూస్తున్నాడు. ఆ కుళ్ళిపోతున్న వ్యక్తిత్వం ఎక్కడిదాకా దారితీసిందంటే దావీదును చంపేసేయాలి. ఇంతకీ దావీదు ఎవరు అని మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే సౌలు యొక్క అల్లుడేనండి. ఎవరు? సౌలు అల్లుడే. చెప్పా కదా అండి, అసూయకు రిలేషన్తో సంబంధం లేదని. కయీను ఎవరో చెప్పండి. ఏబేలు అన్నయే, అన్నయే చంపేశాడండి తమ్ముడిని. చెప్పా కదండి, అసూయకు రిలేషన్తో సంబంధం లేదు, బంధంతో సంబంధం లేదు, బంధుత్వంతో సంబంధం లేదు. అసూయను దయచేసి రానివ్వకండి. భర్తలో అసూయ ఉన్నట్లయితే భార్యకు నరకం చూపించేస్తాడు, భార్యలో అసూయ ఉన్నట్లయితే భర్తకు నరకం చూపించేస్తుంది. ఒక అన్న మీద కానీ, తమ్ముడు మీద కానీ, అక్క మీద కానీ, చెల్లి మీద కానీ నీలో అసూయ పెరిగినట్లయితే వినో, ఆ వ్యక్తికి నరకం చూపించేస్తా. సౌలు అసూయతో నిండిపోయాడు. ఫలితము, ప్రతి దినము దావీదును చంపాలని ప్రయత్నం చేశాడు. ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. మీరు పైకి వస్తున్నారా? అయితే వినండి, ప్రతి దినము ఏదో ఒక కష్టం నీ మీదకి వస్తుంది. మనలో ప్రతి ఒక్కరికి ఉన్న ఆశ ఏమిటంటే పైకి 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 రావాలి. ఇప్పుడు నువ్వు మెట్లు ఎక్కుకుంటూ 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 పైకి వస్తున్నావు, కిందే ఉన్నావు అనుకో పడినా ఏం కాదు. పైకి ఎక్కి పడ్డావు అనుకో అడ్రస్ ఉండదు. అర్థమైందండి? మనం చాలా సందర్భాల్లో పైకి రావాలని ఆశపడతాం, కానీ పైకి వచ్చేటప్పుడు ఉన్న తిప్పల గురించి ఆలోచించాం. అంటే మిమ్మల్ని ఎవరిని కూడా పైకి రావద్దని చెప్పట్లేదు, కానీ పైకి వస్తున్నారా? వీళ్ళు కావాలి, వాళ్ళు పోవాలి. ఎవరు దూరంగా ఉండాలి, ఎవరు మనకు దగ్గరగా చేరాలి, ఈ విలువైనటువంటి విషయాలు మీతో పంచుకుంటున్నాను కదా, వినండి. దావీదు పైకి వస్తున్నప్పుడు ప్రతి దినం కష్టాలు పాలయ్యాడు. ఎందుకంటే నువ్వు పైకి వస్తున్నప్పుడు విను సహోదరి సహోదరులు, సైతాను మౌనంగా ఉండలేడు. ప్రతి దినమో ఏదో విధంగా నిన్ను పడేయడానికి సైతాను ప్రయత్నం చేస్తాడు. పైకి వస్తున్న దావీదును ప్రతి దినమో సౌలు ఏం చేయాలని ప్రయత్నం చేశాడు? చంపేయాలి ప్రయత్నం చేశాడు. యథార్థవంతులను బలపరచుటకు యెహోవా కను దృష్టి లోకమంతా సంచరిస్తూ ఉంది. నీతిమంతులను బలపరచాలి, నీతిమంతులను హెచ్చించాలి, నీతిమంతులు చేసే ప్రార్థన ఆలకించాలి దేవుడు ఆశపడుతున్నాడు. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు ఎవడైనా ఉన్నాడా? కపటమైన మాటలు తన పెదవులకు రానివ్వకుండా అతడు తన నోటిని కాచుకొనవలెను. ఎందుకనగా దేవుని కళ్ళు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును త్రిప్పబడి ఉన్నవి. దేవుని కళ్ళు నీతిమంతుని మీద ఉన్నాయి, దేవుని చెవులు వారు చేసే ప్రార్థనల వైపు ఉన్నాయి. సహోదరి సహోదరులు, దేవుని కళ్ళు నీ మీద ఉండాలని నాశపడుతున్నావా? అయితే నువ్వు నీతిగా జీవించాలి. నువ్వు చేసే ప్రతి ప్రార్థన దేవుడు ఆలకించాలని ఆశిస్తున్నావా? అయితే నువ్వు యథార్థంగా జీవించాలి. యోసేపుకున్నటువంటి బలము అతని పరిశుద్ధత. ఇప్పుడు దాడి జరుగుతుంది. దేని మీద? ఆ పరిశుద్ధత మీదే దాడి జరుగుతుంది. ఎలా? ప్రతిరోజు. దావీదును దేవుడు రాజుగా అభిషేకించాడు. తాను అభిషేకించబడిన రాజు, ఓ రోజు దేశాన్ని పరిపాలించాల్సినటువంటి రాజు దావీదు. దాడి జరుగుతుంది. దేని మీద? అతడు కలిగి ఉన్న అధికారం మీద దాడి జరుగుతుంది. ప్రతిదినము
పైకొచ్చే వాడి మీద దాడి జరుగుతుంది. మన జీవితాల్లో ఆటంకాలు వస్తాయి. సహోదరులు సహోదరులు, మీరు పైకి రావాలని ఆశపడుతున్నారా? జీవితంలో విజయం సాధించాలని ఆశపడుతున్నారా? ఉన్నత స్థితికి చేరాలని ఆశపడుతున్నారా? అయితే వినండి, మనం ఆ ప్రక్రియలో, ఆ ప్రయాణంలో, మన ప్రయత్నంలో పైకి వస్తున్నప్పుడు సైతాను మౌనంగా ఉండడు అని చెప్పి మిమ్మల్ని భయపెట్టేసి ఇక పైకి రాకుండా చేయాలనే ఉద్దేశం అది కాదు సుమా. యోసేపు పైకి వచ్చాడు. ఎలా వచ్చాడో తెలుసా? ప్రతిరోజు ఒక స్త్రీ తనను శోధిస్తున్నా కూడా లొంగకపోవడం వల్ల పైకి వచ్చాడు. దావీదు పైకి వచ్చాడు. ప్రతిరోజు కూడా సౌలు తనను చంపాలని ప్రయత్నం చేస్తున్నా, దేవుడు మాత్రం దావీదును సౌలు చేతికి అప్పగించలేదు కాబట్టి పైకి వచ్చాడు. ఏదో విధంగా ఒక లోపాన్ని కనుక్కొని దానియేలును అణిచివేయాలి అని వాడు ప్రయత్నం చేసినా, దానియేలు కలిగిన ప్రార్థనా జీవితాన్ని బట్టి వాళ్ళెవ్వరూ కూడా దానియేలుని ముట్టలేకపోయారు. సింహాలు కూడా దానియేలుని టచ్ చేయలేకపోయినాయి. నువ్వు దేవుణ్ణి కలిగి దేవుని సహాయంతో నువ్వు చేస్తున్న పనిలో విజయం సాధించి పైకి వస్తున్నప్పుడు శత్రువులు ఉంటారో, అణిచేసే ప్రయత్నం చేస్తారో, అన్యాయంగా నీ మీద నిందలు వేస్తారో, దయచేసి విను, ఇదంతా కూడా పైకొచ్చే వారిలో సహజంగా ఉండేటటువంటి అనుభవాలే అనే విషయం మర్చిపోకండి. అవును అన్నవారు మీ హస్తాన్ని ప్రభువు చూపిస్తారా? మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, కష్టించి ఫలించినప్పుడు, నువ్వు మమ్మల్ని ఫలభరితులుగా చేసినప్పుడు మాకు నువ్వు కిరీటముగా ఉంటావు. ఆయన నీకు వందనాలు, స్తోత్రాలు. ద్వేషించే వాళ్ళు ఉన్నారు, దూషించే వాళ్ళు ఉన్నారు, దుర్మార్గంగా వ్యవహరించే వాళ్ళు ఉన్నారు. అయినప్పటికీ వారి మధ్య మమ్మల్ని ప్రేమించే స్నేహితుడుగా నువ్వు ఉన్నావు. ఈ ఆదరణ కలిగి ధైర్యంగా మా జీవితంలో ముందుకు సాగే కృపనివ్వండి. సౌలు వలె మాలో అసూయ కానీ, ద్వేషం కానీ, ఆగ్రహం కానీ, మత్సరము కానీ రానివ్వకండి నాయన. దావీదు వలె నాయన పైకొస్తున్నప్పుడు, ప్రతిదినము శోధనలు గుండా, పరీక్షలు గుండా వెళ్ళవలసి వచ్చినప్పుడు విశ్వాసాన్ని కాపాడుకుంటూ, యోసేపు వలె పరిశుద్ధతను కాపాడుకుంటూ, దానియేలు వలె ప్రార్థనను కాపాడుకుంటూ, దావీదు వలె నీ సహవాసాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగే భాగ్యాన్ని మాకు దయచేయమని, నీతోనే జయ జీవితాన్ని కొనసాగించే కృపనివ్వమని యేసునామం పేరట వేడుకొంటున్నాం తండ్రి, ఆమెన్. సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా కామెంట్ పెట్టండి, 10 మందికి షేర్ చేయమని మనం చేస్తూ రేపు మళ్ళీ కలుసుకుందాం.